బాధ కలుగుతూ ఉంది. ఇప్పుడు వార్డులో 29 వార్డులు మేము తిరిగేటప్పుడు చేనేత కులస్తులకు సంబంధించిన ఒక ఇంట్లో విషాదం. ఆ విషాదాన్ని మేము కూడా పాల్పంచుకున్నాం. మా హృదయం కూడా బాధాతప్పత హృదయంతో శోకిస్తూ ఉంది. 170 సంవత్సరాలు పైబడిన కుటుంబ యజమాని మరణించి ఉంటే ఇంత బాధపడేవాడిని కాదు. 27 సంవత్సరాల ఓ యువకుడు జింకా సుమన్, చేనేత కులస్తులు అర్థాంతరంగా అర్ధాయుష్కుడై ఈ పురపాలక సంఘ వైఫల్యం వల్ల మరణించినాడు. కారణం దోమకాటుతో, డెంగ్యూ వ్యాధితో, విష జ్వరముతో ప్రొద్దుటూరులో పారిశుద్ధ్యం పూర్తిగా విఫలమైంది. ఎక్కడ చూసినా మురికి కూపం, ఎక్కడ చూసినా పందులు, పశువులు, కుక్కలు, మురికి నీరు నిలబడిపోయి విపరీతమైన దోమలతో, దోమల వలన సంక్రమించే విష జ్వరాలతో బ్రతకడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసి బ్రతికి ఆ లెక్క కట్టలేక ప్రతినిత్యం సావడం, లేదా డెంగ్యూ వ్యాధితోనో చికెన్ గున్యాతోనో మరణించడం. ప్రతి ఏటా ఎంతమంది తల్లులకు గర్భశోకం కలిగిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ పాలకులు. వాస్తవానికైతే పురపాలక సంఘ పాలక వర్గం మీద కేసు నమోదు చేయాలా? ఇటువంటి మరణాల పైన పురపాలక సంఘ పాలక వర్గం పైన కేసు నమోదు చేయాలా? క్రిమినల్ కేసు. మీ అసమర్థత పరిపాలన వలన, మీ బాధ్యత రాహిత్యం వలన పారిశుద్ధ్య లోపం జరిగి 28 సంవత్సరాల ఓ యువకుడు అర్ధాంతరంగా మరణిస్తే ఇంకా నవ్యాంధ్రప్రదేశ్ అని చెప్తారా మీరు? ఇంకా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనూ అత్యున్నతంగా నిలిపినామని చెప్తారా మీరు? ప్రొద్దుటూరు నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామదర్శుల పేరుతో తిరుగుతూ ఉన్నారు, కౌరవ సైన్యం లాగా తిరుగుతూ ఉన్నారు. వరదరాజిరెడ్డి గారు, లింగారెడ్డి గారు, వారి వెంట కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పదవులు ఉండి లేక పార్టీలు మారి అనేక రకాలుగా ఉండే నాయకులు మిలితమై ఉన్నారు. వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా నేను, మొక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా వారిని నేను. కేంద్రంలో బీజేపీ మీ పార్టీ, రాష్ట్రంలో మీ పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉంది, ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో మీ చైర్మన్ అధికారంలో ఉన్నాడు. ఇటు ప్రొద్దుటూరులోను, అటు రాష్ట్రంలోను, అటు దేశంలోను అంతా మీరే అధికారంలో ఉండి ఓ పెద్ద ఆయన, ఓ లింగారెడ్డి గారు, కనీసం ఈ ఊర్లో రోజుకు ఒక్కసారి మంచినీళ్ళు ఇవ్వగలిగినారా? మంచినీళ్ళు మేము అమృతం అడగల మిమ్మల్ని, రోజుకు ఒక్కసారి మంచినీళ్ళు ఇవ్వగలిగినారా? దోమలు లేని ఊరుని మీరు తయారు చేయగలిగినారా? మీకెందుకు ఇంత గొప్పలు? ఇంకా గ్రామదర్శిని పేరుతో మీరు ప్రజల దగ్గరకు వచ్చి ఏ సమాధానం చెప్తా ఉన్నారు? మీరు మీ అధికార బలముతో ప్రజల నోట్లు మూపించి, ఉకాయించి, ప్రశ్నించే అవకాశం కూడా ప్రజలకు కల్పించకుండా అధికార చులువుతో తప్పించుకొని పోతా ఉన్నారు. మీరు ఒక్క పూట నీళ్ళు ఇవ్వలేని మీకు అధికారం అనవసరం. సుస్పష్టత చేస్తూ ఉన్నా నేను, 6 నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడం ఖాయం. వచ్చిన తర్వాత శాసనసభ్యునిగా నేను ఎన్నికై ఉన్న ఈ సందర్భంలో రెండవసారి ప్రొద్దుటూరు పట్టణానికి రోజుకొక్క మారు నీళ్ళు ఇవ్వలేకపోతే, పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించి విజయాన్ని సాధించలేకపోతే, విష జ్వరాల నుండి నా బిడ్డలను, నా తమ్ములను కాపాడలేకపోతే, మీలాగా దోష పంచలు కట్టుకొని ప్యాంట్లు వేసుకొని తిరగను నేను.
నా పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాలకు స్వస్తి చేస్తా.